పంట సాగుకు ముందు నవధాన్యాలను వేసుకోవటం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి నేలలో కర్బన శాతాన్ని పెంచుకునేందుకు నవధాన్యాలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం నాకు రెండు ఎకరాల భూమి ఉంది ఆ రెండు ఎకరాలలో కూడా పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడు పిఎండిఎస్ అనే కొత్త కాన్సెప్ట్ నవధాన్యాలతో వచ్చింది ఆ నవధాన్యాలని నా ఎకరాల్లో కూడా ఎకరము నేను ఎదజల్లుతున్నాను ఎద పద్ధతిలో కూడా వారానికి ముందు దానికి చల్లాను ఇరవై రెండు రోజుల తర్వాత దాన్ని కల్టివేషన్ చేసుకుంటాను అలాగే ఉడిచిన పొలానికి కూడా నేను పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది అది పద్దెనిమిది రకాల విత్తనాలని కలిగిపెట్టి మా హెచ్ఎర్ల ఎంఎంఎస్లో వారు లక్ష యాభై వేల రూపాయల అప్పుతో ఆ విత్తనాలను తయారు చేసి మాకు ఆ పద్దెనిమిది రకాలని ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి పొలంలో మొన్న వర్షం పడిన వెంటనే అది వేయడం జరిగింది దానివల్ల నలభై ఐదు రోజులకి పోత్ వచ్చినప్పుడు దాన్ని దునడం వలన అనేక రకాలైనటువంటి స్థూల సూక్ష్మ పోషకాలు రావడం అనేది జరుగుతుంది అది ఒక ఎకరాకి టన్ను చప్పున రావడం వలన అది అందులో కలిగి ఉండడం వలన కుల్లి మనకి ఎటువంటి గత్తం కానీ అలానే ఎరువులు కానీ వేయకుండా మంచిగా నత్రజనని అందించి భూమిలో కర్బన శాతం పెరిగి బాగుంటుంది కాబట్టి నన్ను చూసి మా చుట్టూ ఉన్నటువంటి పక్కనే వాళ్ళు కాంపౌండ్ బ్లాక్ అని తయారు చేశారు ఆ చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది మంది రైతులైతేనేమి గ్రామంలో మొత్తం ముప్పై రెండు మంది రైతులు ముప్పై రెండు ఎకరాల్లో ఈ రోజుకి ఈ పిఎండిఎస్ అనేది వేసుకోవడం జరిగింది అలానే ఈ పీఎండిఎస్ విత్తనాలలో పెసర మినుము ఉలవ కంది రాగి అలానే మొక్కజొన్న కట్టుజనము జీలుగా పిల్లి పెసర ఇటువంటి విత్తనాలను అన్నిటి నూనె గింజలుగా మనకి నువ్వులు ఆవాలు అలానే మనకి తీగజాతిగా బీర కాకర బెండ చిక్కుడు ఇటువంటివన్నీ కూడా పద్దెనిమిది రకాల విత్తనాలను కలిగి మేము మా దీంట్లో దుక్కులో జల్లేయటం జరిగింది బ్రాడ్కాస్టింగ్గా ఇలా చల్లటం వలన నలభై ఐదు అది నాలుగైదు రోజుల్లో మనకి పుట్టుకు వస్తాయి విత్తనాన్ని బట్టి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు అప్పుడప్పుడు పడే వర్షాలకు అది ఏపుగా పెరుగుతుంది నలభై ఐదు రోజులకి పోతుకొని వచ్చేటప్పుడు దాన్ని మేము మళ్ళీ దుక్కి దున్నడం వల్ల కలిగి దున్నడం వలన భూమి సారవంతంగా అవుతుంది దీనివలన మేము పూర్వం చేసుకున్నట్టుగా చెరువు మట్టి గత్తాలు ఇప్పుడు పశుసంపద లేక తగ్గించేశాము దానికి ప్రత్యన్న మార్గంగా ఇప్పుడు ఈ నవధాన్య కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత మేము ఈ విత్తనాలు చల్లడం వలన మాకు పూర్తి స్థాయి నత్రజని మరియు కర్బన శాతం కూడా భూమిలోకి రావడం అనేది జరుగుతుంది పంటకు ముందు పొలంలో నవధాన్యాలను పండించిన తర్వాత వాటిని నేలలో ఎలాంటి క్రమంలో కలియదున్నుకోవాలి అందుకోసం ఎలాంటి ప్రక్రియలను అనుసరించాలో తెలుసుకుందాం నవధాన్యాలు వేసుకోవడం వలన చీడపీడల్ని అరికడుతుంది ఏదైతే మనకి ఈ నలభై ఐదు రోజుల తర్వాత కలిగి భూమి లోపల స్థిరత్వమైన గర్భణం ఏర్పడుతుంది దానితో పాటు భూమి గుల్లబారి ఏదైతే మనం నీరు పెట్టామో దాన్ని తడిని లాక్కునే ఇది ఉంటుంది కాబట్టి దిగుబడుల్లో కానీ ఎటువంటి ఇది లేకుండా చీడపీడలు దరిచేరకుండా ఏదైతే ఇంతకుముందు పాత వ్యవసాయం చేశామో అదే మాదిరిగా మనకు రావడం జరుగుతుంది కొద్దిమంది పక్కన రసాయన వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ధీటుగా మన వ్యవసాయం వస్తుంది అందుకని నవధాన్య ప్రతి ఒక్క రైతు వేయాలి నవధాన్య వేసినప్పుడు ఎటువంటి రసాయన రైతు కూడా మనం ధీటుగా ఉండడానికి ప్రత్యున్న ఈ పిఎండిఎస్ అనేది పద్దెనిమిది రకాలు చదువుకోవడం వలన పూర్తి స్థాయిలో రఘుపతి రైతుకి తగినంత ఆదాయం రావడం అనేది జరుగుతుంది మేమైతే ఈ పద్దెనిమిది రకాలు ముప్పై రకాలు మేము వేస్తుంటాము ఈ సంవత్సరం అయితే మేము పద్దెనిమిది రకాలనే తీసుకున్నాము పద్దెనిమిది రకాలు కూడా కలి కలిగి మొత్తం అన్ని రకాలు కూడా కేజీ 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 పావు కేజీ అలా అన్ని ఒక్కొక్క దీనికి ఒక్కొక్క మోతాదు ఉంది ఇది పదకొండు కేజీల కిట్టుని మేము తయారు చేసుకుంటాము ఒక ఎకరాకి పదకొండు కేజీలు ఈ పదకొండు కేజీలు కూడా పద్దెనిమిది రకాల విత్తనాలను మొత్తాన్ని కలిగి పెట్టేసి పదకొండు కేజీలు తూసి ఒక రైతుకి మనం ఇవ్వడం జరుగుతుంది అలా నేను ముప్పై రెండు మంది రైతులకి నా విలేజ్లో ముప్పై రెండు ఇచ్చి మేము ఈ పిఎండిఎస్ అనేది వేసుకోవడం నావధాన్యాలు జరిగింది దీనికి ఒక కిట్టు ఆరు వందల ముప్పై రూపాయలు పడింది అన్ని విత్తనాలని మనము రైతుల దగ్గర కొని ఒక దగ్గర పెట్టి ఎంఎంఎస్ వారు మనకి సప్లై చేయడం జరిగింది దానికి ఒక కిట్టు ఆరు వందల ముప్పై రూపాయలు పడింది ఈ ఆరు వందల ముప్పై రైతులు కొంతమంది ఎంత ఇచ్చి కొనాలని అడుగుతారు కానీ అదే పొలము మామూలుగా ఉండిపోతే అందులో కలుపు వస్తుంది దానికి రెండు సార్లు దుక్కు దున్నుతాము రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది కాకుండా ఏడు వందలే పెట్టుకుంటే అదనంగా మనకు పదమూడు వందల రూపాయలు ఆదాయం వస్తుంది అంతేకాకుండా భూమి ఎప్పుడైతే ఎండకి ఏ పంట లేకుండా ఖాళీగా ఉంటుందో ఆ భూమి పూర్తిగా నత్రజన్ని కోల్పోయి మొత్తానికి భూమి పాడైపోయి విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి ఎప్పుడూ నేల తల్లి బట్ట కట్టాలి కాబట్టి దానికి తప్పనిసరిగా మనము ఈ ఖాళీ ప్లేస్లో ఖాళీ టైంలో ఈ నవధాన్య కాన్సెప్ట్ అనేది వేసుకోవడం వలన మనం ఉడుచుకునేటప్పటికీ మళ్ళీ ఆ పంట వస్తుంది కాబట్టి ఎప్పుడూ భూమి కప్పబడి ఉండడం వలన భూమి సారవంతంగా ఏర్పడి మంచి దిగుబడి అయితే సాధించగలం ఈ నవధాన్య కాన్సెప్ట్ అనేది ఈ పిఎండిఎస్ నవధాన్య కాన్సెప్ట్ అనేది తొమ్మిది రకాలతో మొదటి తీసుకురావడం జరిగింది పొలాలలో సైంటిస్టులతో సహా మన రాష్ట్రమే కాకుండా అనేక రాష్ట్రాల వారు దీన్ని పరిశోధన చేసి భూమి లోపల ఏదైతే మనము కర్బనం కావాలో పూర్తి జీరోకి వచ్చేసాము ఆ కర్బనం కావాలంటే మనం దీన్ని ఎలా పెంచుకోవాలన్న అన్వేషణ చేసి ఈ నానా రకాలైనటువంటి ఈ పద్దెనిమిది నుంచి ముప్పై రకాలటువంటి నవధాన్యాలను తీసుకొని ఇవి వేయటం వలన పూర్తి కర్బనము నత్రజని వస్తుందని సైంటిస్టులు చెప్పడం వలన ఏపీసీఎన్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని బయటికి తీసుకురావడం జరిగింది వారు వచ్చి గ్రామాల్లో మీటింగులు పెట్టడము రైతులతో మాట్లాడడము గ్రూపుల్లో కూడా డిస్కషన్ చేసి ఈ నవధాన్యం యొక్క చేయడము గ్రామాలలో ర్యా తీయడము ప్రతి రైతుకి ఈ విధంగా వేసుకోవడం వలన దీని యొక్క లాభాలు భూమి గుల్లబారుతుంది భూమి కొట్టుకుపోకుండా ఉంటుంది భూమిలో కర్బణ శాతం పెరుగుతుంది భూమిలో తేమ శాతం పెరుగుతుంది నత్రజని పెరుగుతుంది ఇలా మనం నలభై ఐదు రోజుల తర్వాత కలిగి దున్నుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయని ప్రతి రైతుకు కూడా ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వచ్చి చెప్పడం వలన ప్రతి రైతు కూడా ఈ విత్తనాలని పద్దెనిమిది నుంచి ముప్పై వరకు కలిపేసి అన్నిటినీ కూడా యథేచ్ఛిగా మనం జల్లేసి ట్రాక్టర్తో కానీ ఏర్తో కానీ దున్నేసి పట్టు తర్వాత తర్వాత మనకి వారం రోజుల్లో అది పుట్టుగానే జరుగుతుంది అది నలభై ఐదు రోజుల వరకు ఉంచగలిగితే బ్రహ్మాండమైనటువంటి రొట్ట కలిగి ఒక ఎకరాకి టన్ను చొప్పున వస్తుంది కాబట్టి మనం అనుకునేటంత నత్రజని కర్భం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం రసాయనాలు చేసుకుంటే ఇప్పుడు ఏదైతే పిఎండిఎస్ వేసామో దానికి చీడపేడ పురుగులు రాకుండా ఉంటుంది వచ్చినా వాళ్ళు దానికి ముందుగా వ్యాపకషయమని నియమాస్త్రం తయారు చేస్తున్నారు ఒకవేళ ఫెస్టల్ డిసీజు ఇంకా ఇక్కడ ఏదైతే మనకి అనేక రకాలైనటువంటి ఈ వరివెత్త రావడం వలన దానికి దోమ కూడా వస్తే ఏపీసీఆర్ వారు తూటో కషాయం తయారు చేసుకొట్టడం వలన ఎవరికి ఏ రైతు కూడా ఖచ్చితంగా నూట యాభై రూపాయలు ఖర్చుతో అది అవుతుంది కాబట్టి బుల్లెట్ వంటి మందు మనం రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ దీని దగ్గర చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ పిఎండిఎస్ వేసుకున్న తరువాత చిన్న చిన్న కషాయాలు మనం తయారు చేసుకొని ముందస్తుగా మనకు జ్వరం వస్తే పారాసిట్మల్ ఏ విధంగా తీసుకుంటామో అలా మనం ఈ ఏపీసీఎన్ఎఫ్లో నియమాస్త్రం అనేది పెట్టుకోవడం వలన ఎటువంటి పురుగులకి లోన్ అవ్వకుండా మనం ఆశించే దిగుబడి రావడం జరుగుతుంది పంట ఏదైనా సరే మంచి దిగుబడులు రావాలంటే నేల స్వభావం బాగుండాలి అందుకు ప్రధాన పంటకు ముందే నేలకు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అదే క్రమంలో సహజ రీతిలో పంటల సాగు చేసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అయితే అందిస్తున్నాయి ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు చెబుతున్న పిఎండిఎస్ పద్ధతి ఏంటి వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మనం పిఎండిఎస్ విధానం గురించి మీ ముందుకి చర్చించడానికని నేను ఇక్కడికి రావడం జరిగింది ముందుగా పిఎండిఎస్ విధానం ఇది ఏ తరహా వ్యవసాయ సాగులో మనం చేపడతాం ఇప్పుడు అందరూ ఎక్కువగా పాటిస్తున్న విధానాలు ఏంటంటే సహజ సిద్ధ విధానాలు వ్యవసాయంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే రసాయనాలు మన మానవాళి యొక్క ఆరోగ్యంపై చూపించే విష ప్రభావం ఎంతగానో ఉందని అందరికీ అవగాహన పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయంలో సహజసిద్ధ పద్ధతులను పాటిస్తున్నారు ఆ సహజ సిద్ధ పద్ధతులలో ఈ పిఎండిఎస్ విధానం అనేది చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది ఎందుకంటే మనం ప్రధాన పొలానికి నేలని తయారు చేసుకునే ముందుగా ఈ ప్రధాన పొలాన్ని మొక్కలకి కావాల్సిన పోషకాలని అందజేసేలా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ పిఎండిఎస్ విధానంలో చాలా ప్రాముఖ్యం చెందింది ఎందుకంటే మనం జూలై లేదా జూన్ చివరిగా మనం ప్రధాన పొలంలో విత్తనాలు నాటుకుంటాం మామూలుగా అయితే వ్యవసాయంలో మొక్కల ఎదుగుదల కోసం వివిధ రసాయనిక ఎరువులైన యూరియా డిఏపి ఎంఓపి ఇలాంటి రసాయనాలను వినియోగిస్తాం కానీ సిద్ధ విధానాల్లో ఇవేవి లేకుండా మొక్క ముందుగా మొలకెత్తాలి తర్వాత ఎదగాలి చివరిగా కోతకు రావాలి ఇలా జరగాలి అంటే దానికి కావాల్సిన పోషకాలు మొత్తం ముందు నేలలో లభ్యమయ్యే స్థితిలో ఉండాలి ఆ లభ్యమయ్యే స్థితిలోకి రావటానికి ఈ పిఎండిఎస్ విధానం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది పిఎండిఎస్ విధానం అంటే ముందుగానే చెప్పాను నేను ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తొమ్మిది రకాలైన పంటల్ని మనం నేలలో వేసుకోవడం జరుగుతుంది ఏమిటా తొమ్మిది రకాల పంటలు ముఖ్యంగా ధాన్యపు జాతికి చెందిన పంటలు చిరుధాన్యపు జాతికి చెందిన పంటలు కూరగాయల జాతికి చెందిన పంటలు అపరాలు నూనె జాతికి చెందిన పంటలు దుంప జాతికి చెందిన పంటలు జాతికి చెందిన పంటలు మరియు పచ్చిరొట్ట ఎరువు జాతికి చెందిన పంటలు ఎందుకు ఇన్ని రకాల పంటలు మనం వేసుకోవాలి అంటే సహజ సిద్ధ పద్ధతుల్లో నేలలో ముఖ్యంగా ఉండాల్సింది సూక్ష్మజీవులు సో ఈ సూక్ష్మజీవుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే నేలలో స్థిరీకరించబడిన పోషకాలన్నీ కూడా మనకి మొక్కకి త్వరగా అందడం జరుగుతుంది ఈ పోష ఈ పోషకాల స్థిరీకరణ మనకు తగ్గి పోషకాలు లభ్యమయ్యే రూపంలోకి రావాలంటే ఈ సూక్ష్మజీవుల సంఖ్య అధికంగా పెరగాలి అంటే ఈ పిఎండిఎస్ విధానం చాలా మంచిది ఇన్ని తొమ్మిది రకాల ఈ పంటల్ని మనం పద్నాలుగు నుంచి పదిహేను కేజీల మోతాదులో తీసుకొని అంటే చిన్న సైజు విత్తనాలు అయితే పావు కేజీ నుంచి అర కేజీ లేదా పెద్ద సైజు విత్తనాలు అయితే మనకి ఒక కేజీ వరకు తీసుకొని మొత్తం మీద ఒక ఎకరాకి పద్నాలుగు నుంచి పదహారు అంటే సుమారుగా పదిహేను కేజీల తొమ్మిది రకాల విత్తనాలు తీసుకొని సమ్మర్ షవర్స్ని వినియోగించుకొని అంటే సమ్మర్ షవర్స్ అంటే మనకి వేసవ కాలంలో ఏదో ఒక అతి తక్కువ వర్షపాతాన్ని వినియోగించుకొని ఈ తొమ్మిది రకాల పంటలు కూడా మొలకెత్తే విధంగా ఉంటాయి మనం చేసుకోవాల్సిందల్లా ఈ తొమ్మిది రకాలని మొలకెత్తడానికి నేలని కొంచెం పదును ఉండేలా మనం చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలంటే మనకి పంట అవశేషాలు ఏవైనా సరే నేల మీద జల్లుకోవడం ద్వారా నేలలోని శాతాన్ని నిలవ నిలవగొట్టుకోవచ్చు తద్వారా మనం ఈ ఈ తొమ్మిది రకాల విత్తనాల్ని మనం మొలకెత్తించడం ద్వారా ఈ తొమ్మిది రకాల విత్తనాలు కూడా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క పంట ఒక్కొక్క వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది ఆ వేరు వ్యవస్థ ఒక్కొక్క లోతులో ఎదుగుతూ ఉంటుంది సో మనకి పైన పదిహేను సెంటీమీటర్ల నుంచి లోపల నలభై ఐదు సెంటీమీటర్ల వరకు ఈ వేర్లు చొచ్చుకుపోవడం ద్వారా మనకి ఉపరితలం అంతా కూడా సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది ఎలా నిండి ఉంటుంది అంటే ఇవి ఈ తొమ్మిది రకాల పంటలు కూడా నలభై ఐదు నుంచి అరవై రోజుల దాకా మనకు ఎదుగుతాయి ఈ ఎదిగినప్పుడు అవి అనేక పంటల అవశేషాలని నేలకి అందిస్తాయి అంతే కూడా అంతేకాకుండా ఈ వేరు వ్యవస్థ నుంచి కొన్ని రకాల షుగర్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ షుగర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అనేక సూక్ష్మజీవులు ఈ షుగర్స్కి అట్రాక్ట్ అయ్యి ఆ వేరు వ్యవస్థ చుట్టూ చేరుతాయి తద్వారా మనకి నేలలో ఉండే అనేక స్థిరీకరింపబడిన పోషకాలన్నీ కూడా మొక్కకి లభ్యమయ్యే రూపంలోకి మారుతాయి సో చివరిలో మనం నలభై నుంచి అరవై రోజుల తర్వాత ఈ పంటలన్నింటినీ కూడా ఒక రోటవేటర్ను ఉపయోగించి నేలలో కలిగి దున్నితే నేలకి అధిక సేంద్రియ కర్బనం అంతేకాకుండా అనేక పోషకాలు మనకు కావాల్సిన ప్రాథమిక ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మనకి మనం తర్వాత వేసుకునే ప్రాథమిక పొలానికి అందుతాయి ఎందుకంటే మనం తొమ్మిది రకాల పంటలు వేస్తున్నాం ఒక్కొక్క పంట ఒక్కొక్క పోషకాన్ని అధికంగా తీసుకుంటుంది మనం ధాన్యం నుంచి చిరుధాన్యాల వరకు అన్నిటినీ ఇందులో మనం జమ చేయడం జరిగింది అందులోని పచ్చిరొట్ట ఎరువులు అది సేంద్రియ కర్బనాన్ని అందిస్తాయి చిరుధాన్యాలు సూక్ష్మ పోషకాలను అందిస్తాయి ధాన్య జాతి పంటలు సిలికాన్ని అందిస్తాయి పప్పు జాతి పంటలు నైట్రోజన్ని అందిస్తాయి ఇలా ఈ విధంగా అన్ని రకాల పోషకాలు కూడా మన ప్రధాన పొలంలో మనం మన ప్రధాన పంట వేసేసరికి రెడీగా ఉంటాయి కాబట్టి ఈ సహజ సిద్ధ పద్ధతి అనేది చాలా ప్రాచుర్యం పొందింది మనకి సుమారుగా యూరియా డిఏపి ఎంఓపి మనం ప్రాథమిక దిక్కులో వేసుకోవాలి అలా వేసుకోవాలంటే మనకి కనీసం ఒక మూడు వేల నుంచి ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది అలా కాకుండా మనం ఈ తొమ్మిది రకాల విత్తనాల్ని ఓ పద్నాలుగు నుంచి పదిహేను కేజీల మోతాదులో వేసుకోవాలంటే మనకి ఒక మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చులోనే మనకి ఇది కలిసి వస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని డెబ్బై ఐదు వేల రైతులు డెబ్బై వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయ కేంద్రాలు రైతు భరోసా కేంద్రాల్లో ఈ పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు మొత్తం డెబ్బై ఐదు వేల మంది రైతులను అలాగే డెబ్బై రెండు వేల ఎకరాల్లో ఈ పిఎండిఎస్ అనే విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళిక అయితే చేయడం జరిగింది దీనికి కానీ ఏంటంటే ప్రస్తుతానికి ముప్పై వేల కిట్లను కూడా రైతులకి అందజేయడం జరిగింది ఈ ఖరీఫ్ ఆరంభం నుంచే మనం ఈ పిఎండిఎస్ విధానాన్ని అవలంబించడానికి రైతులు ప్రణాళిక చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ పిఎండిఎస్ వేయడం వల్ల ఏంటంటే నేలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో మనం చూసుకున్నట్లయితే ఈ పీఎండిఎస్ వేసిన నేలల్లో ఏంటంటే ఒక చదరపు అడుగులో చూసుకున్నట్లయితే మనకి పది నుంచి ఇరవై వరకు వానపాములు అయితే మనకు లభిస్తున్నాయి అదే మనం మామూలుగా రసాయన వ్యవసాయం చేసే ఖాళీగా ఉండే నేలల్లో చూసుకున్నట్లే వానపాములు అనేవి మనకి ఎక్కడ కూడా అనమాట మనకు ఆల్రెడీ ఏంటంటే వానపాములు అనేవి రైతులకు మిత్రులు అని సో ఈ మా వానపాముల సంఖ్య ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే నేలని గుల్లబార్చి సాయిల్లో గాలి గదుల్ని పెంపొందింప చేసి నేలకు కావాల్సినటువంటి కండిషన్ని సాయిల్ కండిషన్ అంటే మైక్రో క్లైమేట్ని ఏర్పాటు చేస్తున్నాయి అలాగే నేల యొక్క సంపీడ్ అనమాట సాయిల్ కాంపాక్స్ అంటారు ఈ పిఎండిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల నేల గొల్లబారి వేరు వ్యవస్థ నేలలోకి చొచ్చి చొచ్చిపోనేందుకు వీలుగా ఈ పీఎండిఎస్ విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఏంటంటే ఈ నేల కూడా జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించడానికి పీఎండిఎస్ విధానం చాలా ఉపయోగపడుతుంది ఈ పీఎండిఎస్ విధానంలో ముఖ్యంగా మనం తొమ్మిది నుంచి పద్దెనిమిది రకాల విత్తనాల రకాలను మనం వేసుకోవడం జరుగుతుంది సో ఈ తొమ్మిది నుంచి ఇరవై రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి చెట్టు లేదా ప్రతి మొక్క కూడా కిరణజన్య సంయోగక్రియ అనే ఒక ప్రక్రియను జరుపుకుంటాయి ఈ కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియలో ఏమవుతుందంటే చక్కెర పదార్థాన్ని మొక్క తయారు చేసుకుంటుంది ఆ చక్కెర పదార్థంలో ముప్పై శాతం మొక్క వేరు వ్యవస్థకి నలభై శాతం మొక్క భాగానికి అలాగే మిగిలిన ముప్పై శాతం నేలలోకి విడుదల చేస్తుంది ఈ చక్కెర పదార్థానికి ఆశించి నేలలో ఉన్నటువంటి చాలా విలువైనటువంటి సూక్ష్మజీవులు అనేవి మొక్క వేర్ల దగ్గరికి చేరి మొక్కకు కావలసిన ఏవైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు మొక్క తీసుకునే విధంగా తయారు చేసి మొక్కకు అందించడానికి ఈ సూక్ష్మజీవులు చాలా ఉపయోగపడుతున్నాయి సో ఈ విధంగా పీఎండిఎస్ వేసుకోవడం వల్ల పై జీవవైవిధ్యం నేల లోపల జీవవైవిధ్యం అలాగే వేసి ఖలీదున్న తర్వాత మళ్ళీ వేసుకునే పంటకు కూడా కావాల్సిన దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి తెచ్చేందుకు కూడా ఈ పిఎండిఎస్ విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ పిఎండిఎస్ విత్తనాలు అనేవి ముఖ్యంగా ఏంటంటే రైతులు ఆల్రెడీ చేస్తున్న రైతులే తన స్వతహాగా ఓన్ సీడ్స్ రైతులే తయారు చేసుకుంటున్నారు లేని వాటికి ఏంటంటే మన జిల్లాలో ప్రతి యూనిట్లో కూడా ఒక సీడ్ బ్యాంక్ కింద ప్రతి ఒక క్లస్టర్ యూనిట్లో కూడా ఒక సీడ్ బ్యాంక్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది వారి దగ్గర నుంచి సీడ్ ఎవరి దగ్గరైతే లేవో సీడ్స్ లేని వారికి ఈ సీడ్ బ్యాంక్ నుంచి విత్తనాలు రైతులకు అందించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలానికి కూడా మనకి యూనిట్ ఇన్ఛార్జెస్ అని కొన్ని క్యాడర్ మనకి వర్క్ చేస్తూ ఉన్నారు వారితో పాటు గ్రామస్థాయిలో ఐసిఆర్పి అనే హెల్త్ రీ క్యాడర్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు వారి ద్వారా మనకు ఈ విత్తన రైతులు తన స్వతహాగా కిట్లు తయారు చేసేందుకు అలాగే వీటికి కావాల్సిన ఏవైనా లోన్స్ని మనకి వివోల నుంచి కానీ తీసుకొని కావాల్సిన విధంగా మనం రైతులకు అందేందుకు ఒక ప్రణాళిక అయితే చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా